హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. తెలంగాణలో డిగ్రీ పరీక్షలు అన్నీ కూడా ఒకేసారి ప్రారంభం అవుతాయని చెప్పి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా మనకు పీజీ ప్రవేశాలకు సంబంధించి, మరి డిగ్రీకి సంబంధించిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ముందుగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఓకే, ఫైనల్ ఇయర్కి సంబంధించి సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకునేప్పటికీ కూడా చాలామందికి కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన బ్యాక్లాగ్స్ అన్నీ ఉండిపోతాయి. మరి అలా చూసుకున్నట్లయితే వాళ్ళకి మరి ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈ మూడింటికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ని ఒకేసారి కండక్ట్ చేసేందుకు మరి అవకాశం అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో జూన్ 20వ తారీఖు నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్స్లో కూడా మార్కులు అయితే చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి వచ్చిన ఆటగా నుంచి చూద్దాం. డిగ్రీ పరీక్షలు అన్నింటినీ కూడా ఒకేసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ముందుగా ఫైనల్ ఇయర్ పరీక్ష నిర్వహించాలని భావించారు, కానీ దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవడంతో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు కూడా పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో అన్ని వస్తీలు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు అయితే జారీ చేయనుంది. జూన్ 20 నుంచి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు బహుదూరం పాటించేలాగా చర్యలన్నీ తీసుకుంటూ మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం చేస్తారన్నమాట. పీజీ ప్రవేశాలకు డిగ్రీ ఫలితాలకు కూడా సమానం అయితే ఉంది కాబట్టి ఫైనల్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వీళ్ళని త్వరగా వారి ఫలితాలను కూడా విడుదల చేయాలని చెప్పి ఆయా యూనివర్సిటీలు అయితే భావించాయి. బట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్లాగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించి కూడా విద్యార్థులకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసినట్లయితే ఫైనల్ విద్యార్థులు వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ అనేవి రాసి, సో బ్యాక్లాగ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే వారికి పీజీ ప్రవేశాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి సో మళ్ళీ డెసిషన్ అయితే మార్చుకున్నారు. ఈ విధంగా ఫైనల్ ఈ విధంగా మనకు డిగ్రీకి సంబంధించిన పరీక్ష అన్ని కూడా ఒకేసారి కండక్ట్ చేయడానికి మనకు సంసిద్ధులైతే అవుతున్నారు. ఓకే, క్వశ్చన్ పేపర్ అయితే మారిపోతుందంట. అంతేకాకుండా మనకు పరీక్ష సమయం కూడా కుదించేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో తాజాగా వచ్చిన అప్డేట్ తప్పకుండా మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఎగ్జామ్స్కి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.